హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మనకు సమ్మర్ వచ్చిందంటే అసలు గార్డెన్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే రైజ్ అయిపోతాయండి. ఈరోజు చూడండి, ఈ సమ్మర్ వల్ల ఏంటంటే ఈ షేడెడ్ నెట్స్ వేయని ప్లేస్లో సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి కదా సమ్ ప్లాంట్స్ అయితే, అవేంటంటే ఇలా చెట్టు నిండా కాయలు వచ్చి ఉంటాయి. మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం, అబ్బా బాగాలే వచ్చాయి, ఎంత బాగా వచ్చాయో అని. కానీ ఏంటంటే ఈ ఎండ, హెవీ ఎండ అండ్ వెదర్లో చేంజెస్ వచ్చేసి మనకు వచ్చే ఎయిర్ ఏంటంటే గాలి శాతం తేమ శాతం తక్కువగా ఉండిపోయి బాగా ఓవర్ హీట్ వడగాలు లాగైతే వచ్చేస్తాయి అన్నమాట. ఇంత మంచిగా పడిన పిండిలు కూడా పండి అసలు రాలిపోతే టపటప. ఇవాళ చూసామంటే ఒక రెండు ఉంటే రేపు నాలుగు అట్లా అసలు మొత్తం రాలిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ సమ్మర్లో అసలు చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అన్నమాట. మ్యాక్సిమం షేడెడ్ నెట్స్ అయితే వేసుకోవాలి. కొన్ని కొన్ని దగ్గర ఏంటంటే ఒక సైడ్ కొన్ని సైడ్స్ అవైలబుల్గా ఉంటాయి, కొన్ని సైడ్స్ అవైలబుల్గా ఉండవు. సో మ్యాక్సిమం ఫ్రూట్ ప్లాంట్స్ అయితే సన్కి పడుతూ ఉంటేనే సన్ రైసెస్ బాగా వస్తాయి అన్నమాట. సో ఆ టైంలో ఏంటంటే ఇలా సన్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల సన్ స్ట్రోక్స్ కానీ వేడి గాలుల వల్ల కానీ మొత్తం ఇలా అయితే పూత పిందె అన్నీ రాలిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా మన గార్డెన్ మంచిగా ఉండాలి అంటే మనం సమ్మర్లో మొక్కలకు మంచి రీఫ్రెషింగ్ హెల్త్ డ్రింక్స్ అయితే ఇవ్వాలండి. మనం ఎలా సమ్మర్లో అన్నీ కూల్గా తీసుకుంటామో ప్లాంట్స్కి కూడా అలానేనమాట. సో రీఫ్రెషింగ్గా ప్లాంట్స్ కూల్గా ఉండడానికి సమ్మర్లో ఇదైతే మంచి న్యాచురల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది, చాలా రీఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ప్లాంట్స్ అనేవి. సో దానికోసం ముందుగా మంచి ఇలా కల్బంద ప్లాంట్లో ఆలోవేరా మంచి లావుగా ఉన్న పీసెస్ని అయితే తీసుకోవాలండి. మంచి జెల్ ఉండే పీసెస్ని అయితే మీకు ఎన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయో దానికి తగ్గట్టు అయితే తీసుకోండి. నాకు ఆల్మోస్ట్ షెమీ షేడెడ్ నెట్స్ అయితే మేము వేసాము, వన్ సైడ్ అయితే లేవన్నమాట. ఆ వన్ సైడ్ ప్లాంట్స్కి నాకు ఇవైతే సరిపోతాయి. ఈ సైడ్ కార్నర్లో ఈ వీటికి ముళ్ళు ఉంటాయి కదండి, సో వీటన్నిటిని అయితే రిమూవ్ చేసేద్దాం ఫస్ట్. ఎందుకంటే ఇవి మనం ఇలా వాటిని మెత్తగా నలుపుతున్నప్పుడు కూడా ఇవి ముళ్ళు చేతులు గుచ్చుకుంటాయి అన్నమాట. సో అది ఈ సైడులన్నీ తీసేసాను. ఇప్పుడు ఇవేంటంటే స్మాల్ స్మాల్ పీసెస్కి అయితే కట్ చేసేసుకుందాం. మ్యాక్సిమం ఆలోవేరా జెల్ ఆ లోపల జెల్ చాలామంది షుగర్ వేసుకొని తింటారు. సో చాలా హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో అలాగే ప్లాంట్స్కి కూడా అన్నమాట. ఇలా చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకుందాం. ఇది మ్యాక్సిమం ఒక 7 డేస్ 8 డేస్ ఫెర్మెంటేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. అంత టైం లేదు అనుకున్న వాళ్ళు ఒక 2 డేస్ అయినా ఫెర్మెంటేషన్ అయితే చేయొచ్చు. వీటిని ఏంటంటే త్వరగా ఫెర్మెంటేషన్ అవ్వటానికి ఏంటంటే చూడండి, ఈ లోపల జెల్ ఉంది కదా, సో ఇది ఫెర్మెంటేషన్ అయితే చాలా బాగుండిద్ది అన్నమాట ఈ జెల్ మొత్తం. సో అంత టైం లేదు, మనం వెంటనే మొక్కలకు వేయాలి అనుకుంటే దీని మొత్తాన్ని ఇప్పుడు నేనైతే నా దగ్గర బ్లెండర్ ఉందండి. సో నేనైతే బ్లెండ్ చేస్తున్నాను. లేదు అనుకుంటే మీరు ముందుగానే ఇది వాటర్లో వేయకుండా ఈ చిన్న చిన్నగా చేసిన పీసెస్ మొత్తం ఏంటంటే మిక్సీ పట్టేయచ్చు అన్నమాట. ఇందులో ఏంటి, మీరు మిక్సీ పట్టేటప్పుడే ఒక బెల్లం ముక్క అయితే యాడ్ చేసి పట్టేసేయండి. సో దాన్ని ఒక 2 డేస్ అయితే ఫెర్మెంటేషన్ చేసుకోవచ్చు. ఈ ఆలోవేరా అసలు రియల్గా సమ్మర్లో ప్లాంట్స్కి అయితే ఎంత రీఫ్రెషింగ్గా, ఎంత రూట్ జోన్ మొత్తం ఎంత కూల్గా ఉంటుందంటే అంత కూల్ ఉంటుంది ఈ జెల్ వల్ల. సో ఇలా అయితే బ్లెండ్ చేసేసాను నేను దీని మొత్తాన్ని. సో ఇప్పుడైతే ఇందులో అయితే నేనైతే బెల్లం అయితే యాడ్ చేస్తున్నానండి. ఇంత బెల్లం అయితే సరిపోతుందన్నమాట. ఇంకా నేను ఈ బెల్లం 2 డేస్ ఎటు మనం ఫెర్మెంటేషన్ చేస్తాం కదా, సో ఈజీగా కరిగిపోతుందన్నమాట. ఇప్పుడు
మనకి ఎన్ని మొక్కలు అయితే ఉన్నాయో అన్ని వాటర్ అయితే ముందుగానే పట్టేసి పెట్టుకోవాలండి. దీంట్లో మళ్ళీ ఇది ఫెర్మెంటేషన్ అయిన తర్వాత ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయొద్దు. యాడ్ చేస్తే ఇంకా ఏంటంటే దీంట్లో ఉన్న మినరల్స్ అన్నీ ఇంకా చాలా తక్కువ అయిపోతాయి అన్నమాట. ఇంతవరకు ఎన్ని మొక్కలు అయితే ఉన్నాయో మీరు అంతా ముందుగానే చేసేసి పెట్టేసుకోండి. సో నేనైతే ఈ 20 లీటర్స్ బకెట్లు అయితే ఇంత అయితే పెట్టుకొని ఉంచేసాను. ఇవైతే నాకు ఇప్పుడు సన్కి ఎక్స్పోజ్ అయ్యే ప్లాంట్స్ వాటికైతే ఇవి సరిపోతాయి అన్నమాట. సో దీని మొత్తాన్ని ఏంటంటే ఒక నీడ ఉన్న ప్లేస్లో అయితే పెట్టాలండి. దీన్ని కూడా సన్కి ఎక్స్పోజ్ చేయొద్దు. కొంచెం ఎయిర్ టైట్గా అయితే లిడ్స్ అయితే పెట్టద్దండి. ఇంకా ఇలాంటి టబ్స్ కాకుండా క్లాత్ వేసినా కూడా చాలా బాగుంటుంది. నేను ఓన్లీ 2 డేసే ఫెర్మెంటేషన్ అయితే ఉంచాను అన్నమాట, ఎందుకంటే నాకు టైం అంతా లేదు. సో నాకైతే అవి జామ మొక్క కాయలు మీకు చూపించాను కదా, అవి అయితే రోజు రోజుకి ఎక్కువ రాలిపోతున్నాయి. సో దానికోసం అన్నమాట నేను 2 డేసే ఫెర్మెంటేషన్ చేసేసాను. సో చూడండి 2 డేస్కి కొంచెం వాటర్ అయితే కలర్ అయితే ఎంత చక్కగా చేంజ్ అయిందో, బెల్లం కూడా మొత్తం కరిగిపోయింది అన్నమాట. సో ఇవేంటంటే ఈ సమ్మర్లో 10 డేస్కి ఒకసారైనా ఇవి ఇస్తే చాలా మంచిదండి మన ప్లాంట్స్. మనం ఇఫ్ ఇన్ కేస్ వాటర్ పెట్టలేని పొజిషన్లో కూడా ఉంటామన్నమాట. మనం ఇప్పుడు హాలిడేస్కి అలా వెకేషన్స్కి ఏటో ఒకటి వెళ్తూ ఉంటాము, ప్లాంట్స్కి అయితే వాటర్ పోయలేకపోతుంటాము. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఈ జెల్ అనేది ఏంటంటే కొంచెం రూట్ జోన్కి మంచిగా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది అన్నమాట, చాలా బాగా ఉంటుంది అన్నమాట. ప్లాంట్ కూడా నిత్యం పచ్చగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో చాలా బాగుంటుంది చూడండి. మై పైన నెట్స్ అన్నీ ఆల్మోస్ట్ 3/4 భాగం అయితే కవర్ అయిపోయి ఉంది. సో వాటికైతే ఏం అవసరం లేదు. రిమైనింగ్ ఒక 1/4 భాగం అయితే లేదన్నమాట. ఆ ప్లాంట్స్ మొత్తం సన్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఏంటంటే ఈ పాదులన్నీ ఏంటంటే చూడండి ఆల్మోస్ట్ పాదులు ఎలా ఎండిపోతున్నాయో. ఏంటంటే ఓవర్ హీట్ వస్తుంది కదండి బాగా. సో చాలా ఆ మట్టి వేడి కానీ ఏదన్నా సరే కానీ స్మాల్ ప్లాంట్ ఇప్పుడే వస్తున్న తీగలు అయితే ఈ విధంగా ఎండిపోతున్నాయి అన్నమాట. చూడండి ఎలా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఈ పాదంతా ఇక ఎండిపోయినట్టేనండి. ఇక్కడ కూడా మందారం చూడండి మొగ్గలు అసలు ఇవి విచ్చుకోకుండానే పట్టుకుంటే రాలిపోతున్నాయి అన్నమాట. ఏంటంటే ఇవి ఎండకుంటే బాగుంటుంది అని చెప్పి నేను ఎండలోనే ఉంచాను ఈ మందార పువ్వులు ఇలాంటివి. సో ఇవేంటంటే ఈ వేడిని తట్టుకోలేక ఇవి ఇట్లా పువ్వులుగా రాకుండానే మొగ్గ దశలో ఉన్నప్పుడే అవి అయితే అలా పోతున్నాయి అన్నమాట. సో దానికోసం ఇది ఎవరైనా బిగినర్స్ ఉంటే సో ఈ న్యాచురల్ ఫెర్టిలైజర్ అయితే తయారు చేసి ఇవ్వండి, చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అన్నీ గార్డెనర్స్కే అన్నీ తెలియాలని ఏం లేదండి, గార్డెన్ చెయ్యని వాళ్ళకు కూడా చాలా చాలా టిప్స్ అయితే తెలుస్తాయి అన్నమాట. ప్లీజ్ ఎవరైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో ఇంకా బెస్ట్ సమ్మర్ సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయేమో ప్లాంట్స్కి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి. ఇంకా ఏమైనా బెస్ట్ ఫర్దర్ ఐడియాస్ ఉంటే సో ఫాలో అవ్వచ్చు అన్నమాట. నేను అవి వీడియోస్ చేసి పెడతాను. ఇంకా తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉంటే మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, వీడియో పెట్టి నేను హెల్ప్ చేసిన దాన్ని అవుతాను. సో చూడండి ఇదన్నమాట. అసలు ఈ ఎండకు పిందెలు వస్తున్నాయని హ్యాపీగా ఫీల్ అవ్వాలో, ఇలా పండుబారిపోయి రాలిపోతున్నాయని ఫీల్ అవ్వాలో నాకైతే అర్థం కావట్లేదు. అసలు సన్కి ఎక్స్పోజ్ అయ్యే ప్రతి ప్లాంట్ ఇలానే ఉంది మా గార్డెన్లో అయితే. పిందెలు రావడానికి మస్తు వస్తున్నాయి, మొత్తం ఇలా రాలిపోతున్నాయి అన్నమాట. ఎంత కేర్ అన్నా తీసుకున్నా సరే అస్సలు అవ్వట్లేదు. సో ఇంకా దీనికి కూడా ఇంకే ఇలా ఒక్కసారైనా ఇవ్వాలండి. మనం సమ్మర్లో ఇలాంటి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ అయితే తరచూ ఇస్తూనే ఉండాలి. షేడెడ్ నెట్స్ ఉన్నా సరే ఇస్తే మంచిది అన్నమాట. మన వీడియోస్ చూస్తూ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అదేవిధంగా మన బ్యాక్ వీడియోస్ అన్నీ ఒకసారి వాచ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.
సో ఇంకా ఫైనల్గా అయిపోయింది. ఇక్కడ ఇంకొక ఇది పింక్ జామ అన్నమాట. ఇంకా ఫైనల్గా దీనికైతే ఇచ్చేద్దాము. ఫ్రూట్స్ ఏంటంటే ఎప్పుడైనా సన్ రేసెస్ పడుతూ ఉంటేనే మంచిగా వస్తాయండి, అందుకే నేను సన్ రేసెస్ ఇది ఎక్స్పోజింగ్లో అయితే పెట్టానండి.